हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल न्यू बोर्न बेबी तेलुगु टिप्स चैनल के अंदर की सादर स्वागत। सो फ्रेंड्स, ई रोज नेनु उद्देगा बेबी प्रोडक्ट्स नी मीतो शेयर चेसुकोवालनुकुंटुन्नानु। अंतक मुंदु चाला बेबी प्रोडक्ट्स मीतो नेनु शेयर चेसुकुन्नानु अंड चाला मंदी नेनु चैनल कोद्दिगा अंटे डिले चेसानु कंटिन्यू चेयडानिकि। सो फ्रेंड्स, नेनु ई लोपल नेनु चैनल चेक चेस्ते कोन्नि कामेंट्स एंटंटे मीरु ओकदानि तर्वात ओकटि चेप्तुन्नारु पिल्लल वाळ्ळ पिल्ललतो आडुकुंटुन्नारा अनि। सो फ्रेंड्स, मनं डॉक्टर सजेस्ट चेसेदी डर्मंड्यू सोप। चाला मंदिकी डर्मंड्यू सोप पड़कपोवच्चु, 50% ऑफ पिल्लल की पड़ोच्चु पड़कपोवच्चु। नेक्स्ट वच्चेसी टेडी बार सोप, इट्लांटिवि कूडा सगं मंदिकी पड़ोच्चु पड़कपोवच्चु। इदी बेबी वंटितीरिकि संबंधिंचिन विषयं। सो काबट्टी मनं मार्केट लो उन्न अन्नि प्रोडक्ट्स ट्रई चेयकपोयिना अन्नि प्रोडक्ट्स लो कल्ला बेस्ट प्रोडक्ट्स नेनु मी मुंदुकु तीसुकोस्तानिकि ट्राई चेस्तुन्नानु। सो मीरु दयचेसि ई ओक्क विषयानि गमनिंचगलरनि चेप्तुन्नानु। पिल्लल अंटे पिल्ललतो आडुकोवडं अनेदि अंटे मी पिल्ललतो आडुकुंटे अदि नापैन पेद्द केस कदा, अदि क्राइम कदा। सो कमेंट पेट्टे ముందు ఒకసారి ఆలోచిచండి। ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే, ఈ రోజు నేను దేగా ప్రొడక్ట్స్ గురించి మీతో షేర్ చేస్తున్నాను। ఈ రోజు నుంచి మీరు నా ఛానల్ కరెక్ట్ గా ఫాలో అయితే గనక నేను రోజుకి పిల్లలకి ఎట్లాంటి షియా బటర్స్ వాడితే మంచిది అండ్ ఎటువంటి పౌడర్స్ వాడితే మంచిది అండ్ పౌడర్స్ ఏ టైప్ లో వాడాలి అండ్ క్రీమ్ ఏ విధంగా అప్లై చేయాలి, ఈ విషయాలన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను। అండ్ ఈ రోజు నేను ఇమేజెస్ తో ఈ వీడియోని అనేది నడుపుతున్నాను। ఇక్కడి నుంచి నేను కనిపించి మీకు క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అండ్ మీరు రాసే ప్రతి కామెంట్ కి కూడా నేను ఆన్సర్ ఇస్తానికి ట్రై చేస్తాను। సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించేది ఒక టాల్క్ ఫ్రీ పౌడర్ గురించి। సో బేబీస్ కి మెయిన్ గా పౌడర్ అనేది యూస్ చేయొచ్చా? 100% బేబీకి డాక్టర్ అయితే మాత్రం పౌడర్ యూస్ చేయొద్దు అని చెప్తారు। ఎందుకు యూస్ చేయొద్దని చెప్తారంటే, పిల్లల్లో ఉన్న తేమని పౌడర్ లాగేస్తుంది। చిన్న పిల్లలప్పటి నుంచి ఏంటంటే పిల్లలు చాలా ఫేర్ గా ఉంటూ ఉంటారు, పిల్లల్లో దానంతరకదే ఆయిల్ అనేది ప్రొవైడ్ అవుతూ ఉంటుంది। అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళు చూడడానికి చక్కగాను షైనింగ్ గాను అందంగా మెరవడానికి అవకాశం ఉంటుంది। అది వాళ్ళ చిన్నతనం నుంచే న్యాచురల్ గా పిల్లల్లో సంతరించే ఒక ఆయిల్ అన్నమాట। కానీ మనం ఏంటంటే పౌడర్ ఎక్కువగా అద్దీ బొట్టు పెడుతూ ఉంటాము। ఎప్పుడైతే మనం ఇట్లాంటి పౌడర్స్ ఎక్కువగా పిల్లలు చంక బాగాన గజ్జల బాగాన అప్లై చేయొచ్చు, కానీ ముఖం మీద కూడా అతిగా అప్లై చేస్తూ పిల్లల్ని పడుకోబెడుతూ ఉంటాము। ఇట్లాంటి టైంలో ఏంటంటే పిల్లల నుంచి వచ్చే ఒక ద్రవం అనేది ఈ పౌడర్ లాగేస్తుంది అండ్ అందులో చాలామంది ఏంటంటే టాల్క్ ని యూస్ చేస్తూ ఉంటారు। శాండిల్వుడ్ పౌడర్స్ కానీ ఇట్లాంటి టాల్క్ పౌడర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలకి చాలా హార్మ్ చేస్తుంది। చాలామంది పిల్లలు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందని డాక్టర్ సజెస్ట్ చేస్తారు। సో అందుకని పౌడర్స్ అనేది యూస్ చేయొద్దు అని చెప్తారు। సో పూర్తిగా మనం బంద్ చేయాలి అంటే ఎవరి వల్ల కాదు, ఎందుకంటే కొన్ని అకేషనల్ టైప్స్ లో మనం ఏంటంటే పిల్లల్ని బయటికి తీసుకెళ్లేటప్పుడు కొంచెం మంచి డ్రెస్ వేసినప్పుడు వాళ్ళకి పౌడర్ అది అప్లై చేసి వాళ్ళని నీట్ గా తయారు చేయాలని ప్రతి మదర్ కి ఉండే ఒక ఆలోచన। అట్లాంటప్పుడు ఒక మదర్ ఏం ఆలోచిస్తుందంటే డాక్టర్స్ పౌడర్స్ యూజ్ చేయొద్దు అని డాక్టర్స్ చెప్పి మనల్ని హాస్పిటల్ నుంచి పంపించారు। సో ఇప్పుడు మనం ఎట్లాంటి పౌడర్స్ యూజ్ చేస్తే మన బేబీకి మంచిది అండ్ అది కూడా 0% కెమికల్ తోటి మన బేబీకి ఎటువంటి హార్మ్ లేకుండా మన బేబీ ఎట్లా సేఫ్ గా ఉంటుంది అనేది ప్రతి తల్లి ఆలోచన। సో అట్లాంటి తల్లికి నా వీడియోస్ చాలా చాలా హెల్ప్ అవుతాయి। ఇకపైన వచ్చే వీడియోస్ కూడా మీ అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్। సో ఇప్పుడు నేను చూపించే ఈ బేబీ పౌడర్ 0% కెమికల్ తోటి మీకు తయారవుతుంది అండ్ దీంట్లో ఎటువంటి కెమికల్ ఎఫెక్ట్ పిల్లలకి ఉండదు అండ్ ఇది మీరు డైలీ యూజ్ చేయొచ్చు పొద్దున సాయంత్రం కూడా। సో ఫ్రెండ్స్, వన్స్ మీరు సున్ని పిండిని మీ పిల్లలకి యూజ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైంలో మీరు ఒక సోప్ యూజ్ చేయండి। వన్స్ మాత్రమే సోప్ యూజ్ చేయడం వల్ల బేబీలో ఉన్న హార్ష్నెస్ అంతా కూడా పోతుందన్నమాట। అంటే పిల్లలు పొట్టు పొట్టుగా అంటే తెల్లరి పట్టుగా అంటే చర్మం తేమ కోల్పోయి పట్టొచ్చి కొంతమంది పిల్లలు తేమ లేకుండా ఉంటూ ఉంటారు, అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పూట మాత్రమే సోప్ను అనేది యూజ్ చేయండి, మీరు ఏ సోప్ యూజ్ చేస్తున్నారో దానిని అండ్ ఒక పూట లైట్గా సున్నిపిండితోటి అప్లై చేయండి। మీరు నైట్ సున్నిపిండి పెట్టుకుంటే చాలా మంచిది, ఎందుకంటే వన్స్ మీరు సున్నిపిండితోటి ఎక్కువగా మసాజ్ చేయడం వలన పిల్లలు నైట్ ఎక్కువ నిద్రపోవడానికి అండ్ వాళ్ళ బాడీ అలసిపోయినట్టుండి వాళ్ళు మీకు మిమ్మల్ని చాలామంది పిల్లలు ఏంటంటే నైట్ నిద్రపోకుండా పిల్లల్ని కూర్చోబెడుతూ ఉంటారు పెద్దవాళ్ళని, అట్లాంటి వాళ్ళు ఏంటంటే బాడీ అలసిపోయినట్టుండి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఫ్రీగా ఉండడం వల్ల ఎక్కువ శాతం నిద్రపోయే ఛాన్సెస్ ఉంటాయి। సో మేము చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వండి అండ్ ఒక పూట మాత్రమే పిల్లలకి సోప్ అనేది యూజ్ చేయండి, అవును నైట్ పూట మీరు సున్నిపిండిని యూజ్ చేయండి। యూజ్ చేసిన తర్వాత మీరు ట్వైస్ ఈ బేబీ పౌడర్ని మీరు యూజ్ చేయండి। దీని ఏంటంటే టాల్క్ ఫ్రీ ఉంటుంది కాబట్టి పిల్లల్లో క్యాన్సర్ లాంటి లక్షణాలు పేర్కొల్పకుండా ఉంటుంది అండ్ పిల్లల్లో వచ్చే తేమని పోగొట్టకుండా ఉంటుంది అండ్ పిల్లల్ని మాయిశ్చరైజింగ్ డిహైడ్రేట్ చేయకుండా ఉంటుంది। చాలామంది పిల్లలు ఏంటంటే మనం
తల్లులం ఏంటంటే పెద్దవాళ్ళం ఏంటంటే మనకు 4 లీటర్స్ వాటర్ 5 లీటర్స్ వాటర్ బాటిల్స్ పెట్టుకొని మనం తాగుతూ ఉంటాం, ఎందుకంటే మన స్కిన్ ఫేర్గా ఉండడం కోసం అండ్ ఇట్లా చలికాలం మన స్కిన్ పగిలి పట్టు లేకుండా ఉండడం కోసం వీటన్నిటికీ హెల్ప్ అవుతుందని చెప్పి మనం ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉంటాము. అది మనకి ఫస్ట్ నుంచి కూడా వచ్చే అలవాటు, కానీ పిల్లలకి వాటర్ తీసుకోవడం తెలియదు కదా. అందులో న్యూ బోర్న్ అంటే మనం 6 నెలల వరకు 7 నెలల వరకు కూడా ఏం పెట్టాం, కనీసం వాటర్ కూడా పిల్లలకి అందియం. మన పాలల్లోనే వాళ్ళకి ఉత్పత్తి అయ్యే వాటర్తోనే వాళ్ళు ఉంటారు. సో అట్లాంటప్పుడు పిల్లలు ఎక్కువ వరకు తేమ కోల్పోయే అవకాశం ఉంటుంది. సో మీరు ఇట్లాంటి బయట అనుకోకుండా అంటే మీరు పాండ్స్ పౌడర్ లాంటివి కావచ్చు, సంతూర్ పౌడర్స్ లాంటివి కావచ్చు, ఇవి పెద్దవాళ్ళు యూజ్ చేసి అధిక కెమికల్ ఉన్న పౌడర్ని కానీ మీ పిల్లల మీద యూజ్ చేసినట్టయితే మీ పిల్లల బాడీ హార్ష్నెస్ అండ్ అది కానీ ముక్కుల్లో నుంచి కానీ ఆర్గన్స్కి వెళ్తే ఆ ఆర్గన్స్కి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి పిల్లల విషయంలో చాలా కేర్ అనేది తల్లికి మెయిన్గా ఉండాల్సిన విషయం. సో అందుకని చెప్తున్నాను పౌడర్ ఉపయోగించొద్దు, అట్లా అని కెమికల్ లేకుండా పౌడర్ని మీరు ఉపయోగించవచ్చు. ముందుగా మాయిశ్చర్ పిల్లల నుంచి ఎటువంటి మాయిశ్చర్ని దూరం చేయన ప్రొడక్ట్స్ని మాత్రమే, బేబీ ప్రొడక్ట్స్ని మాత్రమే ప్రతి తల్లి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకటి కాదు 10 చోట్ల సెర్చ్ చేయండి, ఒక్క సోప్ కాదు 10 సోప్లు ట్రై చేయండి, బట్ అది కూడా మంచి బ్రాండెడ్, పిల్లలకి ఎటువంటి హామ్ లేకుండా. మార్కెట్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవి ఏంటి అని డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు 10 రకాల సోప్స్ యూజ్ చేసినా పిల్లలకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండనివి మాత్రమే మీరు యూజ్ చేస్తే మీ పిల్లలకి హెల్త్కి కానీ వాళ్ళ స్కిన్ టోనిక్ కానీ చాలా చాలా బెటర్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు ఈ టాల్కన్ పౌడర్ నేను చూపిస్తున్నాను కదా, ఇది ఏంటంటే పిల్లలకి 0% కెమికల్ ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇదేంటంటే మీరు పిల్లలకి కానీ యూజ్ చేసినట్టయితే మీ పిల్లల స్కిన్లో నుంచి మాయిశ్చరైజింగ్ తీదు అండ్ మీ పిల్లల కలర్ అనేది డ్యామేజ్ కాదు. చాలామంది పిల్లలు ఈ సోప్ యూజ్ చేయడం వల్ల, పౌడర్ యూజ్ చేయడం వల్ల షేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. అట్లాంటి పిల్లలు మీరు ఇది యూజ్ చేయడం వల్ల ఎటువంటి కలర్ అనేది షేడ్ అవుట్ అవ్వదు. బట్ దీనివల్ల పూర్తి స్థాయిలో కలర్ వస్తారా అంటే అది నేను చెప్పలేను, ఎందుకంటే పుట్టిన పిల్లలు రంగు కొద్దిగా విరగడం తెలుసు, కానీ అదే పిల్లలు ఇటు నుంచి అటు వచ్చి మరీ అంత తెల్లగా అవడం అనేది అసలు ఈ సృష్టి విరుద్ధం అండి. మనం వాడే ప్రొడక్ట్స్ కూడా అంతే, మనని షైనింగ్ తేవచ్చు, మన బాడీలో ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది తేవచ్చు. సో దీనివల్ల ఇప్పుడు ఉపయోగం ఏంటంటే మీరు పిల్లలకి ఎప్పుడన్నా డైలీ యూస్ కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మీ పిల్లలకి ఎటువంటి పౌడర్స్ యూస్ చేయాలి అని సతమతం అవుతున్న తల్లిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతోంది. సో ఈ పౌడర్ అయితే చాలా చాలా బాగుంటుంది, పిల్లలకి మెయిన్గా చాలా చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి, నేను వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద ఇస్తాను, ఒకసారి దాంట్లోకి వెళ్ళి చూడండి. దీని ప్రైస్ ఇది ఎంతకు వస్తుంది ఏంటి అనేసి మీకు అన్నీ కూడా అక్కడ ఉంటాయి. కొన్ని కొన్ని దగ్గర కూడా మనకి వెబ్సైట్లో మనకి కూపన్ కోడ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ట్రై చేయొచ్చు, మీకు బేబీకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది అండ్ పిల్లలకి స్కిన్ టోన్కి సేఫ్ చాలా బాగుంటుంది. అండ్ మీరు యూజ్ చేయడం వల్ల వాళ్ళకి 100% కెమికల్ ఫ్రీ, దీనివల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు. సో ప్లీజ్ మీరు ఇక్కడ నేను ఎట్లా పిల్లలకి అప్లై చేయాలి, ఏ విధంగా బాత్ చేయించిన తర్వాత మనం ఏ విధంగా పిల్లలకి టవల్ తోటి ప్యూర్గా దాన్ని తుడవాలి, తుడిచిన తర్వాత ఈ పౌడర్ని ఏ విధంగా అప్లై చేయాలి అనేసి ఇక్కడ అంతా కూడా మీకు క్లియర్గా రాస్తుంది. ఒకసారి మీరు షవర్ తర్వాత పిల్లల్ని ఏ విధంగా క్లీన్ చేసుకొని బట్టతోటి అండ్ ఏ భాగాల్లో పౌడర్ అనేది అప్లై చేసుకోవచ్చు అనేది మీరు స్కిన్ ఇరిటేషన్ లేకుండా చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మెయిన్గా దీన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇక్కడ మీకు నేను చెప్తున్నాను. సో ఇవన్నీ ఏంటంటే మంచి ఇంగ్రీడియంట్స్, కాబట్టి మీరు ఒకసారి మీకు ఏ ఇంగ్రీడియంట్ తెలియలేదు లేదంటే మీకు ఆ ఇంగ్రీడియంట్ మీద అనుమానం ఉంది అనుకుంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఈ ఇంగ్రీడియంట్ దేనికి పనికొస్తుందని టైప్ చేసి కూడా చూసుకోవచ్చు. సో తప్పులేదు, ఎందుకంటే ప్రతి తల్లి బిడ్డ గురించి 100% ఆలోచిస్తుంది, కాబట్టి మీరు వీటిని కూడా మీరు కేర్ఫుల్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ కనిపించే ప్రతి ప్రోడక్ట్ ఒక వాల్యుబుల్ ప్రోడక్ట్, మీరు ఒకసారి గూగుల్లో కూడా మీరు కొట్టి చూడండి. సో ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం మీ పిల్లలకి పక్కా 100% సేఫ్గా ఉంటుంది. కావాలంటే నేను ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇస్తాను, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఎట్లా ఉంటాయి అనేసి మీకు అంతా కూడా క్లియర్గా రాసి ఉంటుంది. సో ఛానల్ అయితే మాత్రం ఇవాళ నుంచి డైలీ ఫాలో అవ్వండి. పిల్లలకి ఏ రకమైన బటర్స్ యూజ్ చేస్తే పిల్లలు బాగుంటారు అండ్ ఏ రకమైన సోప్స్ యూజ్ చేస్తే పిల్లలు బాగుంటారు అనేసి నేను చెప్తాను. పౌడర్ అయితే యూజ్ చేయదు, బట్ ఇట్లాంటి కెమికల్ ఫ్రీ టాల్క్ ఫ్రీ పౌడర్స్ యూజ్ చేయడం వల్ల పిల్లలకి ఎటువంటి హాని లేదు. ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ విషయం ఎందుకు చెప్తున్నారంటే పౌడర్ యూజ్ చేయొద్దన్నారు కదా, మళ్ళీ మీరే ఎందుకు యూజ్ చేయమంటున్నారు అనే విషయాన్ని మళ్ళీ మీరు అడుగుతారన్న ఒక్క ఉద్దేశంతో నేను క్లియర్గా మీకు ఈ విషయం తెలియపరుస్తున్నాను. సో డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చదువుకోండి అండ్ మీకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ యొక్క నేమ్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే దీనికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లో లభ్యంగా ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయి, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్.